ఉగ్రవాదులు వచ్చారు మన సైనికుల్ని చంపేశారు తిరగబడ్డ ప్రభుత్వం అక్కడికి వెళ్ళింది వాళ్ళకు సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశారు ఏ ఉట్టుట్టిన విమానాలు వెళ్ళినాయి పై పైన తిరిగి వచ్చినాయి అక్కడ గడ్డి పోయి పోయిందంట చెట్లు రెండు చెట్లు అంట అని పాకిస్తాన్ వాళ్ళు చెప్పింది నమ్మినటువంటి వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్కి ఆధారాలు ఏమన్నా నేను ఇంతకుముందు కూడా చెప్పాను సర్జికల్ స్ట్రైక్స్ వన్ అయినా టూ అయినా ఆధారాలని ప్రపంచానికి అధికారికంగా చూపించడం కుదరదు ఎందుకు అంటే అది ఈవెన్ బిన్లాడేంది అమెరికా లీక్ చేసింది కానీ వాళ్ళ ముఖ్యమంత్రో లేకపోతే వాళ్ళ హోంమంత్రో అధికారికంగా రిలీజ్ చేయాలి ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు ఆ తర్వాత మీడియాకి అందించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ వన్ అయినా అంతే జరిగింది టూ అయినా అంతే జరిగింది ఆధారాలను అధికారికంగా చూపించుకోరు యుద్ధాలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన చేస్తారు అది లీగల్గా అక్కడ దే అంతర్జాతీయంగా ఉండేటువంటి కాన్సెప్టుల్లో ఇది ఒక సంప్రదాయం అనమాట తాజాగా రిపబ్లిక్ టీవీ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి పేరు ఉంది కాబట్టి వాళ్ళకి మొదట వస్తుంది అందులో ఇంకోటి నెంబర్ వన్ రేటింగ్స్లో ఉన్నటువంటిది కాబట్టి ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ వన్ అయినా ఇప్పుడైనా సరే ఆధారాలు వచ్చింది ఈ తాజా ఆధారాల ప్రకారం చాలా క్లియర్గా కనబడుతున్నటువంటిది ఇజ్రాయిల్ తయారీ స్పైస్ టూ థౌజండ్ మిస్సైల్స్ ఈ మిస్సైల్స్ని గతంలో సిరియా మీద అమెరికా ప్రయోగించింది ఎట్లా అంటే సిరియాలో ఉగ్రవాదులు బంకర్లు కట్టుకుని ఇళ్లలో కింద బంకర్లు కట్టుకుని ఆ బంకర్ల లోపల ఉంటారు సైన్యం ఆ ఇళ్లలోకి వెళ్ళినా దొరికేవాళ్ళు కదా తర్వాత ఇలా పైకి వచ్చి సైన్యాన్ని చంపేస్తుండేవాళ్ళు అమెరికా సైన్యం అందుకని ఆ టైంలో అమెరికా వాడింది ఈ తరహా మిస్సైల్సే స్పైస్ తరహా మిస్సైల్స్ అవేంటంటే ఆకాశంలో నుంచి ఇలాగ ఒక్కసారిగా దిగిపోతాయి ఒక గుణపంలాగా కిందకి దిగిపోతాయి ఆ దిగిపోయి అక్కడికి వెళ్ళాక పేలిపోతాయి తద్వారా ఎవడు బయటికి రావడానికి కుదరదు బ్రతకడానికి కుదరదు మొత్తం సర్వం తగలబడిపోతారనమాట ఆ విధమైనటువంటి స్పైస్ టూ థౌజండ్ మిస్సైల్స్ అమెరికా దగ్గర మరో పేరుతో ఉంటే ఇజ్రాయెల్ దగ్గర ఇవి ఉన్నాయి ఇజ్రాయెల్ భారతదేశానికి ఇచ్చింది వాటిని దాని మీద వాడారనడానికి సిరియా మీద గతంలో వాడినప్పుడు ఎలాంటి గుర్తులు అయితే ఉన్నాయో ఆ బిల్డింగ్లకు సంబంధించి అదే గుర్తులు ఉన్నటువంటి ఆ పిక్చర్స్ను కూడా ప్రొజెక్ట్ చేశారు ఇంకోటి తర్వాత ఆ సమా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సమాధులు వందలాది సమాధులు కట్టారన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి కూడా ఒక విజువల్ ప్రొజెక్షన్ జరిగింది ఇది కాకుండా ఇది ఇరవై ఆరో తారీఖు ఓవరాల్గా చూస్తే ఇరవై ఆరో తారీఖు ఉదయం మూడు గంటలకి ఒక ఎంబ్రార్ ఏఎన్ వన్ ఫార్టీ ఫైవ్తో పాటుగా సెవెన్ ఐఎల్ సెవెంటీ ఎయిట్ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్ అంటే విమానాలన్నిటికీ కావలసినటువంటి ఇంధనాన్ని దాంట్లో పెట్టుకునే అంటే ఎప్పటి ఆకాశంలోనే ఇంధనం నడుస్తూ ఉండగానే ఇంధనాన్ని పెట్టేటువంటి విమానాన్ని కూడా అక్కడికి పంపించారు పదహారు మిరాజ్ టూ థౌజండ్ విమానాలతో పాటుగా నాలుగు ఎస్యూ థర్టీల్ని పెట్టారు ఓవరాల్గా ఒకేసారి భారతదేశంలోని నాలుగు స్థావరాల నుండి వెళ్ళి మూడు నలభై ఐదు నుంచి మూడు యాభై మూడు మధ్యలో బాలాకోట్ మీద దాడి చేశారు దీనికి ఆధారం ఏంటి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు ఏనాడో అక్కడ కనిపెట్టినాయి జైషే మహమ్మద్ స్థావరం బాలాకోట్ దగ్గర ఉంది ఒక కొండ మీద ఉంది దానికి అటు ఇటు కూడా సైనికులు పాకిస్తాన్ సైనికులు కాపలా ఉంటారు కాబట్టి ఆ పైకి వెళ్ళడం కష్టం వాళ్ళు ఏడాదిలో ఒక రెండు నెలల పాటు అక్కడ ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెండు నెలలు శిక్షణ ఇస్తూ ఉంటారు రెండు నుంచి రెండున్నర నెలలు ఆ శిక్షణ సందర్భంలో ఓపెన్ స్పేస్ అంతా ఉంటుంది ఏడున్నర ఎకరాల స్థలాన్ని అజార్ మసూద్ అజారు తన సోదరుడు పేరు కొన్నాడు సోదరుడు సోదరుడు కొన్నాడు కొని అక్కడ దానికి మదర్స అనేటువంటి పేరు పెట్టారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళోళ్ళందరూ కూడా అది మద అక్కడ ఉగ్రవాద సెక్షన్ శిబిరం అనేటువంటిది అని చెప్తుంటారు అవి ఇంతకుముందు కూడా వచ్చినాయి ఇప్పుడు అక్కడ ఎవరు లేకుండా వేశారేమో అనేటువంటి దానికి మనం దీనికి ఒక కాన్సెప్ట్ చెప్పుకోవాలి మనకి మావోయిస్ట్ లీడర్ మాధవ్ అనే వ్యక్తి ఆ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ఎన్కౌంటర్ అయ్యారు నల్లమల్ల ఫారెస్ట్లో ఎలా ఎన్కౌంటర్ అయ్యారు అసలు అక్కడ అంతమంది ఉన్నారని ఎట్లా తెలిసింది అడవిలో అంటే అడవి మొత్తం మీద ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అంశం అనమాట మామూలు ల్యాండ్ ఫోన్లో ఉన్నప్పుడు ల్యాండ్లో రింగ్ అవుతుంటే అది ఉంది ఏంటి అనేది తెలియదు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత శాటిలైట్తో లింక్ అయ్యి ఉంటాయి అక్కడ ఒక మొత్తం స్పేస్లో అడవి మొత్తం మీద ఒకే ఒక ప్రాంతంలో మాత్రం సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఒక మావోయిస్టు అక్కడ ఆ సిగ్నల్ వచ్చేటువంటి ప్రాంతం నుంచి ఎవరికో ఫోన్ చేసుకున్నారు దాంతో దట్టమైన అటవీ ప్రాంతం నుండి ఫోన్ ఏదో వెళ్ళింది అన్నటువంటిది పోలీసులకు అలర్ట్ వెళ్ళింది వెంటనే పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక బృందాన్ని అక్కడికి పంపిస్తే ఆరుగురు గ్రేహోన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూశారు కింద ఇంతమంది ఉన్నారని తెలిసింది వెంటనే మిగతా వాళ్ళకి సమాచారం అందించండి మొత్తం ప్లాటూన్ అంతా అక్కడికి చేరుకుంది అందరు కలిసి సుమారు ఇరవై నాలుగు మంది కలిసి కార్నర్ చేసి వాళ్ళు కొండ కింద ఉన్నారు వీళ్ళు కొండ పైన ఉన్నారు టోటల్గా పెట్టి మొత్తం కలిపి అటాక్ చేశారు చేసిన తర్వాత చనిపోయింది ఎవరు అన్నది ఒక మావోయిస్టు చివరి క్షణంలో ఉన్నటువంటి మావోయిస్టు చెప్పిన తర్వాత అది మాధవ్ ఏకంగా రాష్ట్ర కార్యదర్శి అన్నటువంటి తెలిసిన తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి వివరాలు బయటపడ్డాయి అంటే ఒక సెల్ అనేటువంటిది అక్కడ పనిచేసింది ఇక్కడ కూడా అదే విధంగా సెల్ ఫోన్ అనేటువంటిది ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఉన్నటువంటి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఫోన్లకు సంబంధించినటువంటి యాక్టివిటీని ఐడెంటిఫై చేయడం భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ఓసి అనేటువంటిది క్లియర్గా చేసింది నేషనల్ టెక్నికల్ ఎన్టీ ఎన్టీఓ ఎన్టీఆర్ఓ వీళ్ళు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఆ ఏరియాలో ఫోన్లన్నీ ఎప్పుడు రన్ అవుతున్నాయి అన్నది క్రాస్ చెక్ చేస్తూ వచ్చారు ఏకంగా సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మొబైల్స్ ఆ ప్రాంతంలో రన్ అవుతున్నాయి అంటే సిగ్నల్స్ ఆ రేంజ్లో వాడుతున్నారు అన్నటువంటిది కనిపెట్టిన తర్వాత అంతమంది లోపల ఉన్నారని గ్రహించిన తర్వాతనే ఇక్కడ ఆ చుట్టుపక్కల ప్రజలు అందరూ లేరు కేవలం వీళ్ళు మాత్రమే ఉన్నారన్నటువంటి సమాచారం కన్ఫామ్ చేసుకున్నాక క్లియరెన్స్ ఇచ్చారు ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది అటాక్ చేసింది మిస్సైల్స్తో నాశనం చేసింది మొత్తం దాని తర్వాత భారతదేశంలోకి వాళ్ళు ట్వంటీ ఫోర్ పిఏఎఫ్ జెట్స్తో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయడం దాన్ని మన వాళ్ళు తిప్పికొట్టడం ఇదంతా కూడా ఇది ఇక్కడ బేసిక్గా అయితే ఆధారం అయితే ఇది ఒకటి సిరియా మీద వాడినటువంటి తరహాలో ఉన్నటువంటి ఇజ్రాయలీ మిస్సైల్స్తో చేయడం రెండో పక్కన అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు అయినా కూడా లేదులే ఇవన్నీ ప్రచారం కోసమే చెప్పుకున్నారు లేకపోతే అక్కడ ఏం జరగలేదు పాపం రెండు చెట్లే పడిపోయినాయి కేవలం వెయ్యి కిలోల బాంబులే పడు ఉన్నాయి అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు వాళ్ళ దేశభక్తికి సలాం చేద్దాం